ఇప్పుడు ఎట్లా ఉంది పాటలు ఇంతకుముందు బాగా అంటే బాగా రాసిన పేరున్న ది గ్రేట్ కందికొండ గారు ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆఫర్స్ రాస్తారని అడిగే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఫోన్ కాల్స్ వస్తున్నాయి వస్తున్నాయా కొందరికి అంటే కొంచెం టైం తీసుకొని రాస్తుంది కొంచెం రికవరీలో ఉన్నారు కదా తప్పకుండా రాస్తారు కాకపోతే కొంచెం అర్జెంట్ ఉన్న వాళ్ళు ఆగరు కదా వాళ్ళకి అప్పుడే అవునవును జస్ట్ మొన్న కూడా ఒకటి అడ్వాన్స్ వచ్చింది రాస్తారు నేను ఇప్పుడు అంటే అంతకుముందుతో కంపేర్ చేస్తే కొంచెం ఇప్పుడు తనకు ప్రాబ్లం ఉంది కాబట్టి కొంత ఎక్కువ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అట్లా అంటే సాంగ్కినా ఆయన బడ్జెట్ చూడడు కదా నచ్చింది వాళ్ళు ఎంత ఇచ్చినా ఓకే తీసుకుంటారు డిమాండ్ లేదు అసలు డిమాండ్ చేస్తే ఆయన మేము ఇప్పుడే కోట్లకు ఉన్నాం ఇప్పుడు రెండు మూడు ఇల్లు తీసుకునే వాళ్ళం ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇప్పుడు ఎవరు మీ దగ్గర ఎంతే ఉందని ఈయన గురించి తెలుసు కదా అవును ఎంతో పాకెట్లో పెట్టిస్తే అంతే తీసుకుంటా అసలు డిమాండ్ కమర్షియల్ కాదు ఫుల్ సాంగ్ బయటికి రావాలంతే డబ్బుల సంగతి ఏమో తర్వాత డబ్బులు అసలు ఎక్స్పెక్ట్ చేయడు ఎవరి దగ్గర మొన్న కూడా వద్దన్నారు సాంగ్కి అడ్వాన్స్ ఇస్తుంటే కూడా తీసు ఒప్పుకోరు అసలు ఆ పాటలో సాటిస్ఫాక్షన్ ఆయనకు వెతుక్కుంటున్నా డబ్బుకి ఎప్పుడు ఆయన డబ్బు కోసం రాయలేదు పాటలు ప్రజల్లోకి వెళ్ళాలి అందరూ భూమి ఉన్నంత కాలం ఆయన పాటలు ఉండాలని ఆయన ఫస్ట్ నుండి అదే కాన్సెప్ట్తో ఉన్నారు మీకు కోపం వచ్చేదా అట్లా చేస్తున్నా రాదు నాకు డబ్బుల కోసము ఆయన దగ్గర అప్పుడు మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు డబ్బులు కూడా లేవు కదా ఓకే చిన్న ఏజ్లో 16 ఇయర్స్ ఏంటి మీది లవ్ మ్యారేజ్ అండి అప్పుడు అంటే డబ్బుల కోసం చేసుకోలేదు కదా మ్యారేజ్ డబ్బులు చూడలేదు ఆయన క్యాస్ట్ ఎంత అవన్నీ ఏం చూడలేదు హార్ట్ఫుల్ నచ్చేస్తే ఇంకా మనం ఆయన గురించి ఇంకేం ఇట్లా మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం ఉండేదండి అది మాకు స్టడీ ఆయన మొబైల్లో స్టడీ కోసం వచ్చారండి స్టడీ కోసం అక్కడికి వచ్చారు మీ బంధువులుగా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఇప్పుడు ఈ విషయంలో మీకు ఫ్యామిలీ సపోర్ట్స్ కానీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి కానీ ఎట్లా ఫ్యామిలీ అంటే నేను ఎవరిని దగ్గర తీసుకున్నాను అసలు ముందు ఫస్ట్ నుండి అయినా అంతే మనం చేసుకోవాలి మన డబ్బులే మనం ఖర్చు పెట్టుకోవాలి ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేయను అసలు ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వను మనం ఉన్నాం కదా మనమే చేయాలి ఈయననే చేసేది హెల్ప్ వాళ్ళ ఫ్యామిలీకి నేను అసలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయను ఈ కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ నుంచి ఎవరు లేరు నేను ఒప్పుకోను అసలు తీసుకుని లేదా ఇష్టం ఉండదు నాకు ఇప్పుడు నా మదర్ సైడ్ నుంచి అయినా ఉండదు వీళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయను నేను నాకు ఇష్టం ఉండదు అసలు ఎప్పుడైతే ఇంట్లో నుండి వచ్చానో అప్పటి నుండి నాకు మనసు ఒప్పదు వాళ్ళ దగ్గర తీసుకోవడానికి అంత మీ కాళ్ళ మీద మేము చేస్తాం నాకు నమ్మకం ఉంది కష్టపడతాము చేసుకుంటాం కదా మనం అట్లా వచ్చేసింది అని పాపం నేను ఇలా అయ్యేసరికి చాలా ఇబ్బంది పడ్డాను కానీ అయినా మీరు చాలా ఒక విధంగా చెప్పాలంటే ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నట్టే కదా చాలా అసలు అది మేము ఎక్స్ప్రెషన్లో ఎవరున్నా తట్టుకునే అది కదా ఇంత దిగాలు పడిపోతారు అట్లాంటిది మీ నమ్మకమే అసలు ముందుకు నడిపిస్తుంది హోప్స్తో ఉన్నాను కిమ్స్లో ఆయనకి అన్ని డేస్ ఆ డాక్టర్ అందరు అంటున్నారు వెళ్ళిపోండి ఇంటికి వద్దు ఇక్కడ ట్రీట్మెంట్ ఎందుకు వద్దులేండి ఇంటికి వెళ్ళండి ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకెన్ని డబ్బులు పెడతారు ఇంకెందుకు హాస్పిటల్లో ఇంటికి వెళ్ళొచ్చు కదా వెళ్ళను నా ఇష్టం ఇక్కడే ఉంటాను నేను ఎన్ని డేస్ అయినా పర్లేదు మనకి గవర్నమెంట్ ఉంది కదా ఆ ధైర్యం బాగా ఉండేంత ఉన్నాను కేటీఆర్ గారు సూపర్ హెల్ప్ ఆయన అనుకున్నారా అలా హెల్ప్ వస్తుందని అసలు మాకు ఆయన కాల్ చేస్తున్నాను తెలియదు తెలియగానే అసలు ఎమ్మటే రియాక్ట్ అయ్యాడు అదే చాలా మాకు ఆ హోప్స్తోనే ఆయన బయటకు వచ్చారండి ఎంత ట్రీట్మెంట్ అయినా చేయండి బిల్ పే చేస్తానని చెప్పారు కొంచెం అది బాగా అది డాక్టర్స్కి మైండ్లో ఫిక్స్ అయ్యి వాళ్ళు ఇంకా చాలా బాగా ట్రీట్ చేశారు వాళ్ళు ఇప్పుడు ఏం ఫుడ్ కానీ ఎట్లా ఇప్పుడు ఏమన్నా మెల్లమెల్లగా ఇంటేక్ ఏం తీసుకుంటున్నారు ఫుడ్ ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉంటాయి కదా పౌడర్స్ కానీ జావా అవి మిల్క్ బ్రెడ్ అన్ని ఇస్తున్నాను మనం తీసుకునే జ్యూసెస్ మనం ఏం తింటాం యాక్చువల్లీ అవే మిక్సీ చేసి లిక్విడ్లో పంపిస్తాను ట్యూబ్ నుంచి ఓకే ఓకే ఇప్పుడు ఏమన్నా మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి కానీ ఏమన్నా వస్తున్నాయి ఏమీ లేవు స్పైనల్ సర్జరీ అయిపోయింది మౌత్ ఓపెనింగ్ ట్రీట్మెంట్ అవుతున్నాము మాటలు రావడానికి అంటే మౌత్ రేడియేషన్ వల్ల క్లోజ్ అయిపోయింది
ట్రీట్మెంట్ అవుతుంది 2 మంత్స్ అంటే మళ్ళీ అయ్యి మళ్ళీ మనం ఆ మాటని వినగలుగుతామా? ఒకసారి చెప్పారు డాక్టర్, అందుకే వెళ్తున్నాము. కానీ నాకు ఎంత సర్జరీ చేద్దాం అనుకున్నారు లేజర్, అయితే మొన్ననే ఇది స్పైనల్ అయింది కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నాకైతే మిమ్మల్ని చూస్తుంటే ఒకవైపు ఆనందము చాలా, అంటే మీ కాన్ఫిడెంట్ ఎక్కడో అంటే దాన్ని మీరు ఎంత నవ్వుతూ చెప్పగలుగుతున్నారంటే ఎంత అసలు మీ యొక్క మీ విల్ పవరే అసలు తనకి ముందుకు నడి, అంటే ఇక్కడ వరకు ఇంకా మీరు సస్టైన్ అయ్యారేమనిపిస్తుంది. మీ పిల్లలేమంటుండే? పిల్లలు నాతో పాటే కూర్చునేది బయట హాస్పిటల్. భయపడుతుండే వాళ్ళ? భయం ఏం లేదు, డాడీ వస్తాడు బయటకి, డాడీకి ఎలా ఉంది, పిల్లల్ని పంపించే వాళ్ళు కాదు లోపలికి. ఓన్లీ నేను ఒక్కదాన్ని వెళ్ళేది 2 టైమ్స్, పిల్లల్ని అసలు అలౌడ్ చేయలేదు. తినకి ఎవరితో ఎక్కువ ఎఫెక్షన్ ఇద్దరులో? పాపనా? ఇద్దరు, కాకపోతే బాబు కొంచెం భయపడతాడు. అంటే ఎప్పుడైనా తను ఇంకా అంటే బేలగా అంటే కళ్ళకు నీళ్ళు పెట్టుకుని అలాంటి సందర్భాలు ఎప్పుడైనా చూసారా? డైలీ మాకు అదే జరుగుతుంది. 2012 నుంచి ఇంకా బయటకు చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇంకా ఆయన ఎంత మంచి పాటలు అందిస్తున్నారు, హెల్త్ బాగాలేకపోయినా రాస్తున్నారు. అప్పుడు నేను రైస్ ట్యూబ్తో ఇస్తున్నప్పుడు తుపాకీ సినిమా విజయ్కి తమిళ్లో, అప్పుడు తుపాకీ మూవీకి హెల్త్ బాగాలేనప్పుడే ట్యూబ్తో ఇస్తున్నప్పుడు నా ముందే రాశారు సాంగ్. ఇప్పుడు కూడా మా ఇంట్లోనే రాస్తారు, బయటకు వెళ్ళారు ఆయన చెప్తున్నారు 3 పాటలు ఈ మధ్య కాలంలో. నేను అప్పుడు తుపాకీ విజయ్కి రాశారు హిట్స్. అవును, అప్పుడు నేను ట్యూబ్తో ఇస్తుంటే తను రాసుకుంటున్నారు. అప్పుడు కండిషన్ జస్ట్ మొన్న కిమ్స్ నుండి వచ్చాక కూడా 3 సాంగ్స్ రాశారు. మొన్న సర్జరీకి మనీ అవసరం ఉంటాయి కదా, మొన్న జస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ రాశారు. అంత 90% డ్యామేజ్ నుంచి కూడా బయటకు వచ్చి రాశారు ఆయన. బాబా, అంటే అప్పుడు కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నాడు, అప్పుడు కూడా పాటకి పదును పెట్టాడు, కళానికి పదును పెట్టారు. ఇంట్రెస్ట్ ఆయనకి సాంగ్స్ రాయాలని, చదువు ఇష్టం చాలా, బుక్స్ అదే చూస్తున్నా. నాకన్నా కూడా చదువే ఇష్టం ఆయనకి, ఫ్యామిలీ కన్నా ఆయనకి చదువు, ఆయన రాసే పాటల మీద గౌరవం చాలా. మాట ఇప్పుడు కమ్యూనికేట్ లేక ఎన్ని రోజులు అయిందండి? ఇప్పుడు ఇక్కడ ట్రైకెస్ట్ ఉంది కదా, ఇది హోల్ హీల్ అవ్వాలి, హీల్ అవ్వే మౌత్ ఓపెనింగ్. ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్ ట్రైకెస్ట్ మీ హోల్ ఉంది. మొన్న సర్జరీ అప్పుడు ఆక్సిజన్ నోట్లోకి వెళ్ళి పంపించడం కుదరదు కదా, ఇక్కడ నుండి పంపించారు హోల్ చేసి ఆక్సిజన్ ఐసీలో ఉన్నప్పుడు. ఓకే ఓకే, అది హీల్ అయిన తర్వాత మెల్లగా హీల్ అవుతుంది, ఇంకొక 1 మంత్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ చాలా ఫాస్ట్గా హీల్ అయింది, మళ్ళీ దానిపైన సర్జరీ కోసం చేశారు కదా, అది కొంచెం లేట్ అవుతుంది. ఓకే, హీరోకి రాశారు. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నూరన్ షరీఫ్, ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.